చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కాదండి, మీరు ఆ రోజుల్లో పోలీసుతో చెప్పకపోయి ఉంటే నన్ను జావగొట్టేవారు. మీ తప్పు లేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. మీరు రాజ్యలక్ష్మి కాలేజీలో చదువుతున్నారా? అవునండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? అది ఒరే సూరి రారా. ఎక్కడున్నారు రాళ్ళు? అందరూ స్కూల్లోనే ఉన్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? వాళ్ళని ఇక్కడ ఎవరుంచారు? నిన్నటి పోటీలో గెలిచారట, అందుకే అందరు ఆటగాళ్ళతో కలిపి వాళ్ళని స్కూల్లో ఉంచారు. రే, వాళ్ళు గెలవటం ఏంట్రా? నిజమరా? కొట్టిన మన్నంతా దిగిపోయిందిరా. ఛీ, నా కొడుకుని పద ఇప్పుడే వేసేద్దాం. అందరా, స్కూల్లో అంత ఆటగాళ్ళు ఉంటారు, అక్కడ గెలిచి చేసుకున్నావు అనుకో, ఆటగాళ్ళ మీద చేసేసుకున్నట్టు ఉంటుంది. మనందరినీ బొక్కలేసేస్తారు. ఏదో పొరపాటున ఒక ఆట గెలిచారు, తర్వాత ఓడిపోగానే మోటాములు చదువుకుని ఇదే దారిలో రావాలి, అప్పుడేసేద్దాం. వేరే ఊరొచ్చి నా కొడుక్కి నా చేతిలో చావాలని రాసింది. ఇంతకీ ఏ స్కూల్లో ఉన్నాడు రా వాడు? రారా, బెండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మా, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండ రారా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే వంగు. వంగ, ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చా. రెడీయా? రెడీ. పందినారా చెప్తే అర్థం కాదురా, దున్న పోతా. వంగ చాలా, ఇంకొంచెం వంగు. చాలా, ఇంకా చాలా, ఇంకొంచెం వంగరా. పండినారా ఇంకానా? పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. ఎవరండి రే, ఏమవుతుంది? రిలాక్స్ కరెక్ట్, రిలాక్స్ 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 కరెక్ట్. చూసారా ఆరో తరగతిలోనే? ఏంట్రా ఓ లవ్వా, పైడి పైడి, ఇది ఏ క్లాస్రా? ఆరో తరగతిరా. ఏ మా బుడ్డది రెండు, మా వాళ్ళ నాలుగు, నేను ఆరు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడురా? ఎల్లుండి రాత్రిరా. మరి రేపు రాత్రి? రేపు రాత్రికి మన సర్ వాళ్ళ హైదరాబాద్ టీంకి ఒంగోలు టీంకి మ్యాచ్ రా. కమ్ ఆన్ బాయ్స్. రాజేష్ సార్, ఈ మ్యాచ్ నువ్వు ఆడు. సరే సార్. బద్రి, నువ్వు రెస్ట్ తీసుకో, నీ బదులు రాజేష్ ఆడతాడు. సరే సార్. ఎందుకు సార్? కొత్త కూర ఆడమంటున్నారు? బద్రినే ఆడిమండి సార్. సెకండ్ రౌండ్ కదా, ఆడిని, రాజేష్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏంటి సార్ ఇది, అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా? నన్నేం అడగరా మీరు? మరి నేనెందుకు సార్ క్యాప్టెన్గా ఉండటం? రే ఊరుకోరా, నువ్వే ఊరుకో. ఇప్పుడు ఏమైందని నేను వస్తాగా టెన్షన్ పడుతున్నావు? మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? ఆ రోజు కూడా ఆ మ్యాచ్లో
అందరి ముందు తిట్టారు. మాకు రోషం ఉంది సార్. ఊరికే టార్చర్ చేస్తున్నారు. దినేష్, నువ్వే మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీకే ఏం అర్థం కావట్లేదు. మేం సార్ టీం. తెగించి పోరాడి ఆడి గెలిచేది మేము. మేము కష్టపడి ఆడి గెలిస్తేనే మీకు కోచ్ అన్న పేరు బిరుదు ఎట్సెట్రా ఎట్సెట్రా. అది ముందు మీరు అర్థం చేసుకోండి. భద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు. భద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడొద్దు. భద్రి ఆడకపోతే మేమెవ్వరం ఆడం సార్. ఏంటి బెదిరిస్తున్నావా? పర్లేదు సార్, నేను ఆడను. వాట్ హ్యాపెండ్? ఏంటి ప్రాబ్లం సార్? ఇతను కోచ్గా ఉంటే మేమెవ్వరం ఆడం సార్. కూల్ డౌన్ దినేష్, కూల్ డౌన్ సార్. ఈయన సీనియర్ ప్లేయర్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇంకా ఆయన కోచ్గా ఉంటే మేము ఎలా ఆడతాం సార్? కోచ్ లేకుండా ఎలా? మా కోచ్ వద్దు సార్. మమ్మల్ని నమ్మి ఆడివ్వండి, లేదా ఆయన పెట్టుకుని ఆడుకోండి సార్. టీమ్ వెయిటింగ్ 5 మినిట్స్. సారీ ప్రకాష్, ఈ మ్యాచ్ జరగలేదంటే అందరి ముందు అవమానం అవుతుంది. కమాన్ బాయ్స్. అందుకే ఎక్కువ ఆడుకోకూడదని చెప్తూ ఉంటారు. లేదురా, నువ్వే ఎక్కువగా ఆడుతున్నావు. మేము వాడి కప్పు తీసుకునేటప్పుడు మూల కూర్చుని వెళ్ళండి. ఈసారి కప్పు నీకు రాదురా. మరి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా, చెట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద. నువ్వే అనుభవ నీతో నీకే సమరం కాదా నీ తొలి విజయం పడుతూ లేస్తూ కెరటం చేరేనయ్యో తీరం. మట్టి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా, చెట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద. మట్టి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా, చెట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద. కబడ్డీ 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 కబ
కబడ్డీ కబడ్డీ మట్టి ఆట కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటలోన కబడ్డీ కబడ్డీ చేతల్లోన కబడ్డీ 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 పడుతూ గీతే దాటితే కాలో చెయ్యో ఆయుధమైతే ఆ పైన ఫలితం కాదా మీదే మీదే మనసును బుద్ధిని ఏకం చేసి కంటి పాపను బాణం చేస్తే రాబోయే విజయం కూడా మీదే మీదే గణగణ రగిలే ఆశలు ఎదలో ఊపిరి అయినవి ఈ వేళ భగ భగ మండే బాధల నదిలో అమృతం ఉన్నదిరా జగ జగ మెరిసే చట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద మట్టి బొడిలోనే విజయాల నిధి ఉంది కదా చట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద చూడండి మనమే లీడింగ్ లో ఉన్నాం ఊరికే టైం పాస్ చేయండి వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు ఈసారి రైడ్ కా సూరిగాడు వస్తే వాడి చెయ్యి ఇరిచెయ్యి పాపం సార్ మనస్సాక్షి ప్రకారం వెళితే మనం గెలవం రా చెప్పింది చెయ్యి ఓయ్ సూర్యుని మాపడరా సూరే నువ్వు ఉండు శేఖర్ నువ్వు వెళ్ళు ఎల్రా వెరీ గుడ్ కబడ్డీ 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 కమాన్ పట్టుకోండి కబడ్డీ 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 అవర్దే కబడ్డీ 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 ఏంటి బాబు చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు? బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే చెయ్యి విరిగితే తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి సార్. మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట, ట్రీట్మెంట్ చేశారు, రేపు తీసుకెళ్ళచ్చు అన్నారు సార్. మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మోహన్ చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా. మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే రేపు ఫైనల్ బాగా రిస్క్ తీసుకో. సరే సార్ ఉంటాను రా. జాగ్రత్త రా. అలాగే అన్న. శేఖర్ అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే